హెచ్ఎంసీలో ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మరి రాకుండా చూడడానికి యాంటీ లారల్ ఆపరేషన్ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి రకంగా హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని అరేంజ్మెంట్ మా డిపార్ట్మెంట్ సైడ్ చేయడం జరిగింది. మరి దీనికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో మా డిపార్ట్మెంట్ రెగ్యులర్ కోఆర్డినేట్ చేసుకుని ఇద్దరు కలిసి కాంప్లికేషన్ లేకుండా ఫర్దర్ ఇబ్బంది లేకుండా చూడడానికి అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అంటే మా ఓన్లీ హైదరాబాదే కాకుండా రాష్ట్రం అంతా కూడా మా అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సీజన్ లో ఎవరు కూడా హాలిడే తీసుకోవద్దు, సెలవుకి వెళ్ళొద్దని. సరే అవసరం అంటే మిగతా జిల్లాల నుంచి ఇక్కడ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ రిపోర్ట్ చేస్తా ఉన్నాం. ఈ పరిస్థితికి ఎక్కడైనా సార్, ఇంకా వరంగల్ కావచ్చు, మిగతా నగరాల్లో ఈ పరిస్థితి ఎక్కడ ఉన్నా, గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ ఉన్నా, వర్షాలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ అందరు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా అలర్ట్ గా ఉన్నారు. ఈ సీజనల్ డిసీజ్ అనేది మనం ప్రతిసారి చూస్తా ఉన్నాం. ఈ సీజన్ లో వచ్చే డిసీజ్ వచ్చే ఫీవర్స్ కానీ మరి ఒక్కొక్కసారి సర్కిల్ గా ఒక సైకిల్ గా మరి ఒకటి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒకసారి ఎక్కువ వచ్చే అవకాశాలు కొత్త ఉన్నాయి. వాటికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. మరి ఈసారి కొంత నగరంలో గతం కంటే ఒక 5-10% ఫీవర్స్ ఎక్కువ కనిపించినా ట్రీట్మెంట్ సరిగా ఉంటుంది కాబట్టి డెస్ పూర్తి కంట్రోల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్న ఆదిలాబాద్ లోని ఉత్తూరు ఐటీడీఏ ప్రాంతం కావచ్చు, ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రాంతం కావచ్చు, వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం, ఈ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట ప్రాంతాలు, మీరు గతంలో చాలా సార్లు చూశారు ఇక్కడే ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటేనే మొత్తం ఏజెన్సీ అనంతా కూడా విష జ్వరాల మయం, వందల మంది చనిపోవడం, ఒక్కోసారి వేల మంది కూడా చనిపోవడం మీరు చూసి. ఈసారి మా ప్రభుత్వ పరంగా